బ్రెయిన్ బ్రెయిన్ స్ట్రోక్ ఫిట్స్ అండ్ బెస్ట్ కాంగ్రెస్ ఇచ్చిన ఉచిత విద్యుత్ సంగతేంటి పేదలకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఉన్న హామీ ఎప్పుడూ అమలు చేస్తారు ఇంతకీ ఈ పథకం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది గత కొద్ది రోజులుగా విపక్షాలు ప్రజలు ఇవే ప్రశ్నల్ని రేవంత్ ప్రభుత్వంపై సంధిస్తున్నారు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఆరు గ్యారంటీల పాత్ర ఎంతో చెప్పనక్కర్లేదు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీ హామీలు భారీగా ఓట్లను రాబట్టాయి ఇక అధికారంలోకి వచ్చాక హామీల అమలుపై రేవంత్ సర్కార్ ఫోకస్ చేసింది మొదటగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రాజీవ్ ఆరోగ్యశ్రీ వంటి పథకాలను అమలు చేసింది మిగిలిన వాటిని వంద రోజుల్లో నెరవేరుస్తామని హామీ ఇచ్చింది ఇప్పటికే ఐదు గ్యారంటీల కోసం దరఖాస్తుల్ని ప్రభుత్వం స్వీకరించింది వాటిని పరిశీలించి అర్హులకు పథకాలు అందజేయాలని కసరత్తు చేస్తోంది అయితే ప్రతిపక్షాలు వెంటనే హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి ఇటీవల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతూ జనవరి నెల నుంచి ఎవ్వరూ కరెంటు బిల్లులు కట్టొద్దని పిలుపునిచ్చారు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన ఉచిత విద్యుత్ పథకమైన గృహజ్యోతి హామీని నెరవేర్చే వరకు బిల్లులు కట్టొద్దని ఆయన చెప్పడం సంచలనం సృష్టించింది దీంతో ప్రజల్లో కూడా గృహజ్యోతి పథకం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అనే చర్చ మొదలైంది అయితే ప్రభుత్వం మాత్రం వంద రోజుల్లోపే పేదలకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ హామీ అమలు చేస్తామని చెప్తోంది ఈ మేరకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక ప్రకటన చేశారు ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దని ఇచ్చిన హామీ మేరకు వంద రోజుల్లోపు ఉచిత విద్యుత్ను అమలు చేస్తామని చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ సుమారు నలభై రోజులు దాటింది వంద రోజులకు ఇంకో రెండు నెలల సమయం మాత్రమే ఉంది ఈలోపు గృహజ్యోతి హామీతో పాటు మిగిలిన హామీలను కూడా అమలు చేసేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు లోక్సభ ఎన్నికలకు ముందే హామీలను అమలు చేయాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది మరి చెప్పిన మాట కాంగ్రెస్ నిలబెట్టుకుంటుందో లేదో తేలాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే